వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసి ప్రపంచ రికార్డును నమోదు చేసిన సంగతి తెలిసిందే అయితే ఓ పదిహేనేళ్ల బ్యాట్స్ మ్యాన్ అంతకంటే భారీ స్కోరు చేసి ఆకట్టుకున్నాడు అతను తన ఇన్నింగ్స్ లో రోహిత్ కంటే నాలుగు పరుగులు ఎక్కువే చేశాడు రోహిత్ లాగానే ఓపెనింగ్ చేసి భారీ స్కోరు చేశాడు అయితే రెండు ఇన్నింగ్స్ ల మధ్య కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి అంతర్జాతీయ క్రికెట్ వేదికగా నిలిచిన యాభై ఓవర్ల మ్యాచ్ లో రోహిత్ శర్మ రెండు వందల అరవై నాలుగు పరుగులు చేయగా అదే సమయంలో పదిహేనేళ్ల ఓపెనర్ తన్మయ్ సింగ్ బ్యాట్ నుంచి వచ్చిన రెండు వందల అరవై పరుగులు క్లబ్ క్రికెట్ లో వచ్చాయి ఈ మ్యాచ్ కేవలం ఐదు ఓవర్లే కావడం గమనార్హం గ్రేటర్ వ్యాలీ మైదానంలో తో జరిగిన మ్యాచ్ లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున కుడిచేతి వాటం బ్యాట్స్మన్ తన్మయ్ సింగ్ రెండు వందల అరవై పరుగులు చేశాడు తన జట్టు దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ కు తన్మయ్ సింగ్ కెప్టెన్ గా ఉండడమే గొప్ప విషయం ఇక కెప్టెన్ గా తన ఆడిన విధ్వంస్కర ఇన్నింగ్స్ జట్టుకు భారీ విజయాన్ని తెచ్చింది సిక్స్ లు ఫోర్లతో తన్మయ్ సింగ్ తుఫాన్ ఇన్నింగ్స్ తో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ ముప్పై ఐదు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల అరవై నాలుగు పరుగులు చేసింది ప్రత్యర్థి జట్టు ఆర్ఆర్సీఏ ముప్పై రెండు ఓవర్లలో కేవలం రెండు వందల ముప్పై ఆరు పరుగులు కాలటైంది